సకల సద్గుణాభిరాముడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అవతారమూర్తి శ్రీరామచంద్ర ప్రభు అవతరించినటువంటి పర్వదినం, పవిత్రమైనటువంటి పర్వదినం మనకు శ్రీరామనవమి. చైత్రశుద్ధ నవమి నాడు ఈ పర్వదినం మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఆనాడే రామచంద్రుడు విష్ణోరర్ధం మహాభాగం, విష్ణుదేవుని యొక్క అర్ధాంశగా అవతరించాడని వాల్మీకి రామాయణం పేర్కొంటూ ఉన్నది. అయితే ఈ అర్ధాంశ సంపూర్ణాంశ ఎప్పుడైంది అంటే సీతాదేవితో కళ్యాణం జరిగినప్పుడు. అప్పటికే పరశురాముడు అవతారమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఆ పరశురాముని యొక్క శక్తియుక్తులన్నీ కూడా రామచంద్రుడు గ్రహించి తాను సంపూర్ణ అవతారుడైనాడు. కాబట్టి శ్రీరామ నవమి రోజు సీతారామ కళ్యాణం జరిపించడం కూడా ఒక గొప్ప సంప్రదాయంగా మన దేశంలో ప్రకాశిస్తూ ఉంది. అందుకని ఆ శ్రీరామచంద్ర ప్రభు నవమి రోజు ఆయన పుట్టినరోజే కళ్యాణం చేస్తారు. మనము ఇతరమైన ప్రవచనాల్లో ఎన్నో పిండి వంటలు అవి చేసి నివేదనం చేస్తాం, కానీ ఇక్కడ ప్రత్యేకించి పానకము, వడపప్పు ఇటువంటివి మాత్రమే పెడతాం. అంటే ఇవే ఎందుకు చేస్తున్నారు అనడానికి ప్రాచీన గ్రంథాల్లో ఉన్న ఐతిహ్యాలు ఏమిటంటే, చైత్రమాసంలో వస్తున్నటువంటి ఈ ప్రవచనము సహజంగా చైత్రమాసంతో వేడి గాలులు ప్రారంభమవుతాయి దేశంలో. ఈ వేడి మంచిది కాదు శరీరానికి. మనకు ఆ తాపోపశమనం కలగడం కోసం చల్లని పానకము, పెసరపప్పుతో చేసిన వడపప్పు ఇవి నివేదనంగా చేసి భక్తులు ప్రసాదంగా తీసుకుంటారు. అంటే మన ఆచార వ్యవహారాల్లో కూడా కొంత ఆయుర్వేద వైద్య ప్రభావం ఉంటుంది. జీవుని యొక్క శరీరానికి ఇది సముచితంగా మేలు చేయాలి. అంతరంగంతో కూడినటువంటి ఒక ఆలోచన యంత్రాంగానికి కూడా ఇది విజ్ఞాన సంబంధమైనటువంటి దీప్తిని అందించాలి. ఏడు కొండలపై వేయించేసినటువంటి దేవదేవుడు శ్రీనివాసుడు శ్రీరాముడు అని కూడా ఐతిహ్యాలున్నాయి. అలనాడు త్రేతాయుగంలో అపార సేనావాహిని తీసుకుని వెళుతూ రావణ బ్రహ్మను జయించడం కోసం ఈ తిరుమల దారిలో వెళ్ళాడని, తిరుమల కొండలపై కూడా స్వామి ఒకరోజు విశ్రాంతి తీసుకున్నాడని, అప్పుడే హనుమదాదులంతా కూడా ఇప్పుడు ఆనందరాలయ గర్భాలయం ఉన్నటువంటి ప్రదేశాన్ని ఒక గుహగా గుర్తించారని, స్వామి పుష్కరిణీ తీరంలో విహరించారని కూడా వెంకటాచల మహాత్య స్థల పురాణ విశేషాలు చెప్తూ ఉన్నాయి. ఆ విధంగా ఈ వెంకటాచల మహాత్మ్యంతో కూడా శ్రీరామ నవమికి చాలా అనుబంధం ఉన్నది. అందుకే తిరుమల క్షేత్రంలో ఆ దేవదేవుని యొక్క ఆలయంలో కూడా శ్రీరామనవమి ఆస్థానం చేయడం జరుగుతూ ఉంది. అలాగే శ్రీరామ పట్టాభిషేకం చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఒంటిమిట్టలో కళ్యాణాదులు, పట్టాభిషేకాదులు కూడా జరుగుతూ ఉన్నాయి. తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ కూడా కళ్యాణం పట్టాభిషేకోత్సవాలు జరుగుతాయి. చక్రాది ఆయుధములు ధరించినటువంటి మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు లోకోపకారార్థం కోసం, ధర్మ సంరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసమే శ్రీరాముడుగా అవతరించి రాక్షసులందరినీ కూడా సంహరించి 11,000 దివ్య సంవత్సరాలు ఈ భూమండలాన్ని పరిపాలించాడని రామాయణం చెప్తూ ఉన్నది. అటువంటి దేవదేవుడైనటువంటి ఆ స్వామికి దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రణపుంగవం అని అన్నమాచార్యుల వంటి వాగ్గేయకారులు ఎందరో మహానుభావులు, ఆచార్య పురుషులు అంతా కూడా సంకీర్తనం చేశారు, అర్చించారు, ఆరాధించారు. అదే సంప్రదాయంలో మనం కూడా నడిచి ఆ దేవదేవుని ఈ శ్రీరామనవమి పర్వదినం నాడు ఇటువంటి ఆరాధనలు చేసుకుంటూ, కళ్యాణోత్సవాల్లో పాల్గొంటూ, పట్టాభిషేకోత్సవాలు కూడా నిర్వహించుకుంటూ ఆ దేవదేవుని పాదపద్మాలు ఆశ్రయించాలని భక్తలోకానికి మనవి చేస్తున్నాను.